అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ గండం గడిస్తే చాలు రచయిత కొంపెల్ల కామేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగుర్ పొడుస్తుంది అంది లలిత ఏ ఉపోద్ఘాతమూ లేకుండా నాకెలాంటి సంబంధమూ లేనేలేదు అలాగని నా ప్రమేయం లేదు అంది తలచుకుంటోంది నిట్టూరుస్తోంది లోపల మదన పడుతోంది చెబితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న శంక చెప్పకపోతే గుండె బరువు కొంతైనా తీరేదెలా అన్న ఆవేదన ఈ స్పందనలన్నీ ఆమె కవలికల్లోనే ప్రతిఫలిస్తున్నాయి కాసేపు మౌనం రాజ్యమేలింది నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేయి అన్నాను ఏం నిర్ణయించుకుందో ఏమో తల పంకించి సంఘటన గురించి చెప్పడానికే సిద్ధపడింది సాటి ఆడదే నా బ్రతుకులో నిప్పులు పోయాలని తలపెట్టింది అంది అసలేం జరిగిందో చెప్పమ్మా ఇందాకట్నుంచి సందేహాలతో శంకలతో సతమతమవుతున్నావు అన్నాను ఆ రోజు ఆ రోజు అమ్మా నాన్న ఏదో పని మీద మా సొంతూరు వెళ్లాల్సి వచ్చింది బావ జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కాబట్టి అక్క కుటుంబం అక్కడ తమ్ముడు స్టేట్స్లో చదువు చిన్నప్పటి నుంచి కాస్త ధైర్య సాహసాలు ఎక్కువే ప్రతి చిన్న విషయానికి బెంబేలు పడిపోవడం కుదేలైపోవడం నా తత్వం కాదు డిగ్రీ చదువుతుండగా నలుగురైదుగురు అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ వెంటబడితే చివాట్లు పెట్టి బ్రతుకు విలువ అర్థమయ్యేటట్లు వివరించి ప్రేమైనా మరేదైనా జీవితంలో స్థిరపడ్డాకేనంటూ నచ్చజెప్పేదాన్ని ఇంట్లో నాకు అవసరమైనంత స్వేచ్ఛ ఇచ్చారు అలాగని నేను దాన్ని వృధా చెయ్యలేదు ఎప్పుడూ నిగ్రహాన్ని నిబ్బరాన్ని కోల్పోలేదు కానీ ఆ రోజు మా పక్కింటమ్మాయి వాణి హడావిడిగా మా ఇంటికి వచ్చి అక్క ఈరోజు నీకు సాయంగా పడుకోనా అని అడిగింది అక్కర్లేదులే పర్వాలేదు ధైర్యంగా ఉండగలను అన్నాను ఆమె చొరవ చనువు ఇష్టం లేకపోయినా మరీ మొండిగా తిరస్కరించలేకపోయాను పైగా పక్కింటి వల్ల అమ్మాయి కాబట్టి మరీ అంత కటువుగా చెబితే బాధపడుతుందని నీ ఇష్టం అనేశాను రాత్రి భోజనం చేసి వచ్చింది అనుకున్నట్టుగానే చాలాసేపు కబుర్లు చెప్పుకొని పడుకున్నాం రాత్రి ఎంతసేపు మెలకువగా ఉన్నా ఉదయం ఐదున్నరకే లేవడం నాకు అలవాటు ఆ ప్రకారమే సరైన సమయానికే మెలకవు వచ్చింది వైపు చూశాను ఆలస్యంగా లేస్తుందేమో అదే కాక రాత్రి చాలా పొద్దుపోయింది కదా అనుకుంటూ లోపలికి వెళ్ళాను ఆరు గంటలకి ఏడు గంటలకి ఏడున్నర ఎనిమిది గంటలకి చూశాను లేవలేదు ఎనిమిదిన్నర వరకు చూసి ఇక లాభం లేదని దగ్గరకు వెళ్ళి తట్టాను కదలికలేదు గట్టిగా కుదిపాను ఊహూ కదల్లేదు అనుమానం వచ్చింది చేతుల్ని చూశాను పిడికిలి బిగించి ఉంది బలవంతంగా వేళ్ళు సాగదీశాను చేతిలో నిద్రమాత్రలున్నాయి ఆత్మహత్యాయత్నం అంతే ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమిని ఎవరో తవ్వేస్తూ పాతాళంలోకి తోసేస్తున్న భావన ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసింది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూనే మరో ప్రయత్నం చేద్దామనుకొని చెంప చెల్లుమనిపించాను శక్తినంతా కూడగట్టుకొని లేపి కూర్చోబెట్టి చేతుల్లోంచి జారిపోకుండా గట్టిగా పట్టుకొని గుండెలపై పిడిగుద్దులు గుద్దుతూ లేపాను కళ్ళు తేలేస్తోంది ఏది గమనించే స్థితిలో లేదు అలా చెయ్యకుండా ముఖాన్ని అటూ ఇటూ కదుపుతూనే వాళ్ళమ్మగారిని పిలిచాను ఆవిడ పరుగు పరుగున వచ్చి ఏడుస్తూనే గట్టిగా పట్టుకొని కూర్చున్నారు నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు ఆవిడకు చెప్పి చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఎవరైనా ఉన్నారేమో చూశాను అదృష్టవశాత్తు తెలిసిన ఓ వ్యక్తి మోటార్ సైకిల్ను స్టార్ట్ చేస్తూ కనిపించాడు అతనికి చూచాయగా విషయం చెప్పి వెంటనే ఆటోని పిలవమని చెప్పాను ఆటో రాగానే వాళ్ళమ్మగారితో సహా ఆస్పత్రికి వెళ్ళాను అందులో కూర్చున్నానే కానీ మనస్థిమితం లేదు ఇప్పుడేం చెయ్యాలి అన్నట్టు ఆటోని పిలిచిన వ్యక్తికి విషయం చెప్పేశాను ఒకవేళ అతను పోలీసులకు రిపోర్ట్ ఇస్తే రేపు ఇదంతా పత్రికల్లో వస్తే ఆమె ఆత్మహత్యాయత్నాన్ని హత్యగా చిత్రీకరిస్తే తన బ్రతుకు చట్టబండలవ్వదు అమ్మా నాన్న ఏమైపోవాలి పిల్లల పెంపకం పట్ల క్రమశిక్షణ పట్ల వారికి ఉన్న నమ్మకం ఏమైపోవాలి ఇదంతా ఆలోచించకుండా అతనికి విషయం చెప్పేశానేమిటి కానీ నా ప్రమేయమే లేదు ఇందులో అలాగని చెబితే నమ్మే వాళ్ళెవరు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళిపోదునే ఓ పద్ధతిలో లేని ఆలోచనల కీకారణ్యంలో కొట్టుమిట్టాడుతున్నాను ఒక పక్క ఆవిడ మాటల సూల్లా పొడుస్తున్నాయి ఎందుకు చేసిందో వాణికి స్పృహ వస్తేనే తెలుస్తుంది కానీ ఎవరినో ఉద్దేశిస్తూ పరోక్షంగా నేనే నేరస్తురాలినన్నట్టు మాట్లాడుతోంది భగవంతుడా ఏమిటి నాకు ఈ పరీక్ష అనుకున్నాను అప్రయత్నంగా ఓ గంట గడిచింది ఓ గండం గడిచింది ప్రాణానికి ప్రమాదం తప్పింది ఆస్పత్రి డాక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన్ని కలిసినప్పుడు ఏం జరిగిందని ప్రశ్నించారు రాత్రి నుంచి జరిగిన సంఘటనలు వివరించాను ఆశ్చర్యపోయారాయన ఆమెకి పెళ్ళయిందా అడిగారు ఇంకా అవలేదు సంబంధం కుదిరింది అన్నాను తల పంకించి అదే కారణమై ఉండొచ్చు అన్నారు అంటే ఆమెకి త్వరగా పెళ్లి చేయాలి అన్నారు ఆమె తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా నా దగ్గరికి రమ్మను అన్నారు ఆంటీ డాక్టర్ గారు రమ్మంటున్నారు అని పిలుస్తూ లోపలికి తీసుకెళ్లాను కుర్చీలో కూర్చోమంటూ అసలేం జరిగిందో అని అడిగారు వివరాలు నాకేం చెప్పలేదండి లలితకి తోడుగా రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంది అక్కడేం జరిగిందో తెలీదు అంటూ నా వైపు అనుమానంగా చూశారు ఇంతకీ ఎలా ఉంది సార్ అని అడిగారు లలిత వైపెందుకు చూస్తారు యత్నం నేరం పైగా వాళ్ళింట్లో సమయస్ఫూర్తితో ఎంతో ధైర్యంగా వ్యవహరించి ఇక్కడికి తీసుకువచ్చింది ఈ అమ్మాయి ఒక్క అరగంట ఆలస్యమైతే మీ అమ్మాయి మీకు దక్కేది కాదు త్వరగా పెళ్లి చెయ్యండి సంబంధాలు చూస్తున్నారా అని అడిగారు కుదిరింది త్వరలో ముహూర్తం పెట్టుకుంటున్నామండి అన్నారు ప్రేమ వ్యవహారం లాంటిదేదైనా మౌనం వహించిందామె మీరు మాట్లాడకపోతే ఎలా తల్లిగా ఆమె మనసులో ఏముందో తెలుసుకున్నారా అదే ఈ స్థితికి తెచ్చింది బహుశా ఆమె ఎవరినో ఇష్టపడుతోంది మీరు వేరే పెళ్లి చేయడం వల్ల సంసారం చిక్కుల్లో పడుతుంది అన్నారు మళ్ళీ మౌనం ఏం మాట్లాడరు మీరు చెయ్యబోయే పెళ్లికి ఆమె సిద్ధపడుతుందా ఒకవేళ చేసుకున్నా ఆ తర్వాత రాజీ పడుతుందా మళ్ళీ ఆ ప్రయత్నం చెయ్యదా పాపం అనవసరంగా ఆ కుటుంబం వీధిన పడుతుంది నేనన్నది మీకు అర్థమవుతోందా అంటూ ప్రశ్నలు గుప్పించారు డాక్టర్ గారు దేనికి సమాధానం ఇవ్వలేదామే ఈ అమ్మాయి కుటుంబానికి మాకు ఎప్పటినుంచో స్నేహం అందుకే చికిత్సకి ఒప్పుకున్నాను కానీ లేకపోతే ఇటువంటి కేసును ఎవ్వరూ తీసుకోరు అన్నారాయన మళ్ళీ ఆమె ఈ ప్రశ్నలన్నింటినీ విని తట్టుకోలేకపోయారు నన్నేమి అడగొద్దు దయచేసి ఏం జరిగిందో చెప్పండి అన్నారాంటి ఒక్క అరగంటలో స్పృహ వస్తుంది ఆమెనే అడగండి అన్నారు అన్నట్టుగానే అరగంటలో మెలకవ వచ్చింది అప్పటిదాకా ఆత్రంగా చూస్తున్న లలిత ఊపిరి పీల్చుకుంది ఏమైందమ్మా వాణి అని అడిగారు కాసేపు బేలచూపులు చూసింది నేను నాకు రెండు నెలల నుంచి పీరియడ్స్ రావడం లేదు మరి నాతో చెప్పలేదేం అని అడిగారు ధైర్యం సరిపోలేదు రెండు రోజుల క్రితం లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను గర్భవతినన్నారు అదే రోజు సాయంత్రం అతనికి ఫోన్ చేశాను ఊర్లో లేనన్నాడు రాత్రి మరలా ఫోన్ చేశాను సమాధానం లేదు ఈ విషయాలన్నీ లలితకి చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను ఏం చెయ్యాలో తోచలేదు తెల్లవారుజామున నాలుగు గంటలకి నిద్ర మాత్రలు మింగేశాను అంది ఏడుస్తూ మరి నీకు ఈ మాత్ర ఎక్కడి నుంచి వచ్చాయి అడిగారు డాక్టర్ నా బ్రతుకులో చిచ్చు పెట్టాలనుకున్నావు కదూ అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డావు కనుక సరిపోయింది లేకపోతే నేను మా అమ్మ నాన్న ఏమై ఉండేవాళ్ళం నాకిష్టం లేకపోయినా ఇంటికి వచ్చి ద్రోహం తలపెట్టావు మీ అమ్మగారు నన్నో హంతకురాల్లా చూస్తున్నారు నీకేం ద్రోహం చేశానని ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టావు అన్నాను ఈసడింపుగా నేనంత దూరం ఆలోచించలేదు అంది వాణి ఇంతకీ అతనెవరే ఈ ఊరేనా మనవాళ్ళేనా ఈ ఊరేనమ్మా ప్రస్తుతం ఊళ్ళో లేనంటున్నాడు అంది రెండో ప్రశ్నకి జవాబివ్వలేదు డాక్టర్ అబార్షన్ చేసేయండి అదయ్యాక పెళ్లి చేస్తాం అన్నారు ఆంటీ రెండు రోజుల తర్వాత వాణి ఇంటి బయట నిలబడి అమ్మా అంటూ అరిచిన అరుపుకి ఉలిక్కిపడి వాళ్ళ వాళ్ళమ్మగారు నేను బయటకు వచ్చాం కొంచెం దూరంలో మోటార్ సైకిల్పై ఓ వ్యక్తి వెళ్తూ కనిపించాడు అడిగో అతనేనమ్మా అంది నిజంగా నాకు పెద్ద షాక్ ఆ రోజు నేను ఆటోని పిలవమని చెప్పింది అతనికే అంది లలిత ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే